భద్రతా బలగాలపై బలగాలపైస్టులు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు సరికొత్త యుద్ధ తంత్రాలను రచిస్తూ ముందుకెళ్తున్నారు ఏకంగా పోస్టర్ కే ప్రెషర్ బాంబు పెట్టారు మావోయిస్టులు పోలీసులను గాయపరిచేందుకు ప్రయత్నాలు చేశారు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు బలమైన పట్టుంది దక్షిణ బస్తర్ జిల్లా వ్యాప్తంగా మావోయిస్టులు ఉన్నారు ఎంతమంది మావోయిస్టులు భద్రతా బలగాల దాడుల్లో చనిపోయినా ఎంతమంది లొంగిపోయినా మావోయిస్టుల ప్రాబల్యం మాత్రం తగ్గడం లేదు ఇటీవలి కాలంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు పట్టు సాధిస్తున్నాయి ఈ క్రమంలోనే మావోయిస్టులు కొత్త తరహా యుద్ధతంత్రాలకు సిద్ధమవుతున్నారు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ దంతేవాడ సుక్మా జిల్లాలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ములుగు భూపాలపల్లి జిల్లాలకు సరిహద్దులుగా ఉన్నాయి భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల వెంకటాపురం వాజేడు మండలాల్లో ఇప్పటికీ మావోయిస్టులకు మంచి పట్టు ఉంది తాజాగా చర్ల మండల కేంద్రానికి కొద్ది దూరంలోనే మావోయిస్టుల దురాగతం బయటపడింది చెట్లకు పోస్టర్లను అంటించారు మావోయిస్టులు పోస్టర్ల కింద ప్రెషర్ బాంబులు పెట్టారు పోస్టర్లను పెట్టిన సమాచారం అందుకున్నారు పోలీసులు వాటిని తొలగించడానికి బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని ఉపయోగించుకున్నారు బ్రహ్మనాయుడు పోస్టర్లను తొలగించే క్రమంలో ప్రెషర్ బాంబు పేలింది దీంతో తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ నాయుడిని ఆస్పత్రికి తరలించారు అయితే దీనిపై పోలీసులు మాత్రం గోప్యత పాటిస్తున్నారు మావోయిస్టులు పోలీసులపై పట్టు సాధించడం కోసం కొత్త తరహా యుద్ధతంత్రాలను అమలు చేస్తున్నారు గతంలోనూ ఒక ఇన్సిడెంట్ చేయడం దానికోసం పోలీసులు వచ్చినప్పుడు మందు పాత్రలు పేల్చడం ఆనవాయితీగా జరుగుతుండేది పోలీసులు ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముందు ఆయా గ్రామాలకు చెందిన వారినే అక్కడికి పంపిస్తున్నారు ఆ తర్వాతే పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశాలకు వస్తున్నారు ఇక్కడ పోస్టర్లను తొలగించడానికి పోలీసులే వస్తారని భావించిన మావోయిస్టులు ప్రెషర్ బాంబులను పెట్టారు మొత్తానికి కొత్త తరహాలో పోలీసులపై దాడులు చేసేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు